నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు నిట్టెల కిరణ్మయ్య గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మ అమ్మ ఈ మధ్య కాలంలో కొంతమంది కాల్స్ చేస్తున్నారమ్మా అసలు ఈ మధ్య కొంతరైతే ఫోన్ చేసి ఏడుస్తున్నారు ఏడ్చుకుంటూనే కాల్ చేస్తున్నారు అమ్మ విపరీతమైన కష్టాలమ్మా మనకు ప్లీజ్ దయచేసి చక్కటి రెమెడీస్ ముఖ్యంగా మీ పేరు నిట్టెల కిరణ్మయ్య గారికి అడిగి నాకు సింపుల్ గా ఖర్చు లేకుండా ఉన్న రెమెడీస్ ఉంటే చెప్పండి అని చాలా మంది అడిగారమ్మా విపరీతమైన కష్టాలు కష్టాలు ఏంటమ్మా అవి ఏంటో చెప్పండి అంటే అసలు ఇది అదే అని కాదు నాకు అన్ని జరిగేవి అన్యాయాలే అన్ని రకాలుగా కష్టాలే అని చెప్తున్నారు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ డబ్బు ఖర్చు లేకుండా నిజంగా సాంప్రదాయము మన హిందూ ధర్మం ఔన్నత్యము గొప్పతనం ఏంటో తెలుసా పెళ్ళి కూడా నీకు మహా అయితే ఐదు రూపాయల ఖర్చుతో పెళ్ళి అయిపోతుంది అంత సింపుల్ రెమెడీస్ మనవి అంత సింపుల్ క్రతువులు మనవి మరి ఇప్పుడు మనం బంగారాల్లోకి వెళ్ళాం కనుక ప్రతిదీ కాస్ట్లీ అయిపోతున్నాం అలాగే ఇప్పుడు అధిగమించలేనటువంటి కష్టాలు ఓర్చుకోలేనన్ని కష్టాలు ఎవరికి చెప్పుకున్నా తరగనటువంటి కష్టాలు దానికి నాకు ఏడుస్తున్నా ఏం చేయాలో అర్థం కాక ఏడుపు కూడా అయిపోతుంది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు ఏం చేయాలి ఇలాంటప్పుడు సో అమావాస్యతో మొదలెట్టచ్చు లేదు అమావాస్య మరీ మేము ఈసారి అమావాస్య వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఈ రెమెడీ వినంగానే మాకు చేసుకోవాలనిపిస్తుంది సో ఎప్పుడు వింటే అప్పుడే ఇమీడియట్గా స్టార్ట్ అదే రోజైనా పర్వాలేదు మంగళవారం లేదు శనివారం లేదు రోజులతో సంబంధమేం లేదు ఈ రెమెడీ మన చెవుల్లో పడిన వెంటనే మనం దీన్ని అప్లై చేయొచ్చు ఏంటి అంటే ముందు బయటికి వెళ్ళి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పెట్టి తమలపాకును కొనుక్కొచ్చుకోవాలి లేదండి మా ఇంట్లో చెట్టు పెట్టుకుంటాం అది వచ్చాక మొదలెడతాం మాకు ఇంకా సులువుగా ఉంటుంది వేసుకోండి తమలపాకు చెట్టు ఇంట్లో వేసుకోవాలి అన్న మరుక్షణం నుంచే మన కష్టాలని ఒక దారి వస్తుంది కనపడుతుంది అనేటువంటి దానికి సంకేతం అది ఇంట్లో వేసుకుని లేదు మన అపార్ట్మెంట్లో కిందో లేకపోతే మనకు ఉన్నటువంటి భూభాగంలో ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ వేసుకుని అవి ఒక పది ఆకులు వచ్చేదాకా కాస్త ఆలోచించి వెయిట్ చేసి ఆకులు వచ్చాక చక్క వాటిని రోజు కోసి పొద్దునే కోసేయాలి కోసేసి తవలపాకులు ఈ రోజులు అందరూ చేసే తప్పు ఎక్కడ చేస్తారంటే తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టేయడము లేకపోతే నీళ్ళ కింద పెట్టేయడం ట్యాప్ కింద పెట్టేస్తారు వాటిలో ఉండే ఆయుర్వేద గుణాలన్నీ పోతాయి మట్టిపోతుంది అనుకుంటున్నాం తవనపాకుని ఎప్పుడు కూడా తడిగుండతో తుడవాలి దాన్ని ఎప్పుడు కూడా నీళ్ళ కింద పెట్టకూడదు అదే ఎవరికీ తెలియదు ఎంత పెద్ద తప్పు అంటే అంత దోషం దానివల్ల దానిలో ఉండేటువంటి ఆ కాల్షియము ఇంకోటో మనకి రాదు వెళ్ళిపోతుంది ఎలా అయితే ఆకుూరని తరిగిన తర్వాత కడగకూడదని చెప్తారో అందులో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ వెళ్ళిపోతాయి ఏ ఆకుకూరైనా సరే ముందే ఆకుని జాతర కడుకుని కాడలతో పాటు అప్పుడు దాన్ని కట్ చేసుకుని పప్పులోనో కూరలోనో వేసుకోవాలి నీళ్ల కింద కడిగాక వేసామనుకో మొత్తం అందులో ఉన్నటువంటిది అంతా కింద నీళ్లపాలైపోతుంది మనకేమో తుక్కు వదులుతుంది సో తినేదంతా తుక్కు కనుక ఇలాంటి రెమెడీస్ జాగ్రత్తగా పట్టించుకోవాలి అలాగే తమలపాకు కూడా డైరెక్ట్గా నీళ్ల కింద పెట్టడం కానీ నీళ్లున్న గిన్నెలో ఉంచ ముంచేయడం కానీ చేయకూడదు బొట్టతో చక్కగా ఒక పదిసార్లు దాన్ని శుభ్రం నీకు ఎంత శుభ్రత ఉంటే అన్ని సార్లు నీకు శుభ్రం అనిపించేదాకా తుడుచుకో ఇబ్బంది లేదు అలా తుడుచుకుని పది పదకొండు పదిహేను పద్దెనిమిది మన ఓపిక ఇరవై ఒకటి ఇలా ఆకుల్ని సమకూర్చుకొని వాటిని చక్కగా తొడిమెల దగ్గర కింద గంధం పెట్టి రెండు వైపులా ఆకుకి ముందు ఆకు వెనక రెండు చోట్ల గంధము కుంకుమ గంధము కుంకుమ అట్లా పదకొండు నుంచి మొదలెట్టి అన్ని ఆకులకి చక్క అలంకారం చేసుకో చేసుకుని ఏదైనా ఒకరోజు పొద్దున పూటే ఈ అలంకారం అంతా చేసుకుని ఆ ఆకుల్ని నీకు నచ్చిన దేవతామూర్తి నీకు సాయిబాబా ఇష్టమా ఓకే లేకపోతే నీకు శ్రీకృష్ణుడు ఇష్టమా లేకపోతే నువ్వేమైనా గురువు కానీ నమ్ముకున్నావా రమణ మహర్షి లేకపోతే ఇంకో యోగానందో లేకపోతే నీకు ఎవరైనా గురువుల మీద బాగా ప్రత్యేకంగా నమ్మకం ఉందా లేదు శివుడా పార్వత లలితాదేవ లేదా ఇంకా ఏమన్నా దేవుళ్ళ విష్ణుమూర్త లక్ష్మీ నీకు నచ్చిన నువ్వు నమ్ముకునేటువంటి నీ కులదైవం ఎవరైతే ఉన్నారో ఎవరి కులదైవం వాళ్ళకే ఉంటారు వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్రమూర్తి ఎవరి నచ్చిన ఎవరి వాళ్ళు వాళ్ళు ఇష్టదైవం లేదా కులదైవం కులదైవం ఇక్కడ మెయిన్ కులదైవం కులదైవం మాకు తెలీదు ఇష్టదైవం ముందు కులదైవానికి ప్రాధాన్యత వీళ్ళ పాదాల దగ్గర ఆ పది పదకొండు నుంచి ఇరవై ఎనిమిది ఆకుల లోపల నువ్వు ఎంత సమకూర్చుకోగలిగావో అన్ని ఆకుల్ని అలంకారం చేసి జాగ్రత్తగా వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేసి నీ కష్టాన్ని చెప్పుకో ఓకే కులదైవం అంటే ఎలాంటి వాడు అంటే గాడ్ ఫాదర్ లాంటి వాడు సో ఆయన ముందు నీ కష్టాన్ని చెప్పేసుకో దీపారాధన చేసుకో నీ పూజను చేసేసుకో ఆ పూటకు వదిలేసాయి సాయంకాలం ఆరు గంటలకి మళ్ళీ దీపారాధన చేసుకుని సా స్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకుని ఆయన పాదాల దగ్గర లేదు ఆవిడ పాదాల దగ్గర పెట్టినటువంటి ఆకుల్ని తీసుకుని పసుపుతో తడిపినటువంటి దారం ఉంటుంది కదా పొట్లాల దారం అంటాం మనం బట్టలు కుట్టుకునే దారం కాకుండా లావు దారం ఉంటుంది పొట్లాల దారం మనం షాప్ వైట్ దారం ఆ వైట్ దారాన్ని తెచ్చుకొని ముందుగానే చక్కగా దాని పసుపు రాసుకొని ఈ ఒక్కొక్క ఆకుని చక్కగా ముళ్ళు వేస్తూ తోరణంగా కట్టాలి ఎన్ని ముళ్ళు వేయాలి అది మన ఇష్టం అది రాలిపోకుండా కిందకి జారిపోకుండా గట్టిగా తొడుము విరిగిపోకుండా ఇది కట్టేవాళ్ళకి ఇది తెలుస్తుంది అలానే గుచ్చకూడదు సుమా దా పిన్నిస్తూ ది మన సూదితో సూది దారంతో గుచ్చేసేసి అల్లేస్తారు చాలామంది గుచ్చకూడదు అల్లాలి ముడి కట్టి అల్లాలి అల్లుతూ పదకొండు నుంచి ఇరవై ఎనిమిది దాకా చక్క తోరణంగా చేసుకుని మీ ముఖద్వారం ఏదైతే ఉంటుందో దానికి మామూలుగా మనం ఏం చేస్తామంటే పండలకి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇంట్లో మామిడి మావిడాకులను కట్టుకుంటాం మావిడాకుల వల్ల ఎందుకు కడతాం మావిడాకులు అంటే ఇంట్లో ఏదన్నా పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడు ఇంట్లోకి పది మంది వచ్చి వెళ్తూ ఉంటారు కనుక ఇల్లు ఒక లిమిటేషన్స్లో ఉంటుంది కనుక గోడలు కిటికీలు తెరిచి తెరవక ఇంట్లో ఇంతమంది ఉండేటప్పటికి అంతమంది వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఇల్లంతా కూడా నెగిటివ్ ఇదిలో వెళ్ళిపోతుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని ఇంట్లో వచ్చే చోట వెళ్ళే చోట అన్ని గుమ్మాలకి కూడా మావిడాకులు కట్టుకుంటాం మామిడి విశేషంగా మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి మరి కష్టం వచ్చినప్పుడు ఈ తమలపాకులు ఏవైతే మన ఇష్ట ఇష్టదైవమో వారి పాదాల దగ్గర మన కష్టం చెప్పుకొని తమలపాకుల్ని అక్కడ పెట్టాం కనుక ఆ తమలపాకుల్ని చక్కగా దండగా అల్లుకుని తోరణంగా అల్లుకుని దాన్ని సాయంకాల సమయంలో మన ఇంటి ముఖద్వారానికి పైన కట్టేసుకోవాలి దాని నుంచి అవి బాగా ఎండిపోయేదాకా ఉంచుకోవచ్చు ఆఫీస్లో అయినా ఇంట్లో ఇంట్లోనైనా ఆ నెగిటివ్నెస్ అంతా పోతుంది దాంతోపాటు మనకి తీరని కష్టాలు ఏవైతే అనుకుంటామో అలాంటి కష్టాలు పదకొండు వారాలు అంటే మూడు రోజులకు ఒకసారి మార్చగలగాలి మాకు ఆర్థిక స్థమత అంత లేదు బాగా ఎండాలి ఇప్పుడు ఇంకా చలికాలం చలికాలంలో పెట్టిన తోరణాలు దాదాపు వన్ వీక్ దాకా బాగుంటాయి వన్ వీక్ నుంచి టెన్ డేస్ దాకా నీకు నీట్గా ఉంటాయి అవి బాగా ఎండేదాకా ఉంచి అట్లా పదకొండు సార్ల నుంచి ఇరవై ఎనిమిది సార్ల దాకా ఆ తోరణాలు మారుస్తూ పోవాలి ఆ తోరణం మార్చినప్పుడు మరి ఆ తోరణాల్లో ఉన్నటువంటి ఆకుల్ని ఏం చేయాలి దారాన్ని ఏం చేయాలి ఇవన్నీ అందరికీ పెద్ద డౌట్స్ వస్తూ ఉంటాయి మీకు అవకాశం ఉంటే ఆకుల్ని రాల్చేసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేసేయండి బాగా ఎండిపోతాయి కనుక దారాన్ని మళ్ళీ కడిగేసి అదే దారం యూస్ చేసుకోవచ్చు లేదు ఇంకొక అద్భుతమైనటువంటి రెమెడీ ఏంటంటే నాకున్నటువంటి కష్టం ప్రపంచంలో ఎవరు తీర్చలేరు వాళ్ళు ఆ పసుపు దారం ఏదైతే పొట్లాల దారం మనం కట్టుకున్నామో దాన్ని భాగాలు చేసి ఆడవాళ్ళైతే ఎడం చేతికి మగవాళ్ళైతే కుడి చేతికి తోరం కింద కట్టేసుకోవాలి దాన్ని కట్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు మళ్ళీ కొత్త దారం తీసుకోండి మళ్ళీ కొత్త తోరణం చేయండి మళ్ళీ కట్టేసేయండి ఓకే ఇట్లా పదకొండు వారాల నుంచి ఇరవై ఎనిమిది వారాల దాకా కేవలం తోలపాకులు మన ఇష్టదైవం దగ్గర గంధంని కుంకాన్ని పెట్టి ఏమండి గంధం కొనే స్తో మాకు లేదు కుంకమైతే ఇంట్లో ఉంటుంది కదా నీళ్లు పెట్టి కుంకం అంటుకునేలా చేయండి గంధం పెడితే చలవా కనుక గంధం పెట్టి కుంకం పెట్టి పైగా ఇందులో కెమికల్గా అంటే సైంటిఫిక్గా రీజన్ కూడా తమలపాకులు కాల్షియం హీట్ చేస్తాయి ఆ హీట్ మీద చల్లదనాన్ని పెట్టి ఆ చల్లదనం మీద మంగళకరమైనటువంటి సౌభాగ్యకరమైనటువంటి ఎరుపుదనాన్ని కూడా ఆపాదించి కుంకంగా పెట్టినట్లయితే ఆ వేడి చలవా అనేటువంటి రెండింటి వల్ల ఏర్పడినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఎలాంటి కరుడుగట్టిపోయినటువంటి వాళ్ళనైనా మారుస్తుంది ఎటువంటి కష్టాన్నైనా సరే ద్రావకంగా అంటే పారేటట్టు చేసి మన ఇంట్లోంచి బయటకు పంపించేస్తుంది అంత శక్తి ఈ తమలపాకుల యొక్క తోరణానికి ఉంది ఇది ఇప్పుడు కాదు నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా ఇంటి పక్క వాళ్ళకి మా గురువుగారు ఒకసారి మా ఇంటికి వస్తే మా అమ్మగారు వాళ్ళందరూ కూడా ఆయనకి పాదసేవాది చేసుకున్న తర్వాత ఆయన పాపం ఆవిడ కష్టాలు విని అమ్మ ఈ పని చేసుకోండి అప్పట్లో చెప్తే వాళ్ళు చేసుకుని బాగుపడ్డారు అది మేము చూసాం అందుకని నిజంగా అమ్మవారి వల్ల అంత చెప్పుకోలేని కష్టాలు ఎవరు కనిపించినా సరే ఈ రెమెడీ నేను చెప్తూ ఉంటాను కనుక నిజంగా అంత చెప్పుకోలేని కష్టాలు తట్టుకోలేని కష్టాలు ఏడుపు తప్ప సొల్యూషన్ లేనటువంటి కష్టాలు నిజంగా అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా చిన్న రెమెడీ ఎక్కువ డబ్బుతో సంబంధం లేదు అలానే పెద్ద కార్యక్రమం చేసేసి అలసిపోవాల్సిన అవసరం లేదు కేవలం పదకొండు నుంచి ఇరవై ఎనిమిది లోపల మీ మనసుకు నచ్చిన సంఖ్యలో ఆకుల్ని తెచ్చుకొని చక్కగా ఇలా చేసుకోండి దాని ప్రే దాని యొక్క ఫలితం మీరు ఎవ్వరికీ చెప్పక్కర్లా మీకు తెలుస్తుంది మీరు ఆనందంగా ఉండండి అంతే నిజంగా అంటే చాలామంది అడుగుతున్న దానికి అద్భుతమైన రెమెడీ అమ్మ సూపర్ సూపర్ అంటే ఏం ఖర్చేం కాదు జస్ట్ సంకల్పం దృఢంగా ఉండాలి మన కోరిక బలంగా ఉండాలి వీలైనంతవరకు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇలాంటి తోరణాలు వేస్తున్నప్పుడు ఇంట్లో మనకు కష్టం జరుగుతుంది అన్నప్పుడు వీలైతే రెండు పూట్ల లేదు కనీసం సాయంకాలాల పూట్ల ధూపం వేస్తూ ఉండాలి ఇంట్లో ఇంట్లో అలాగే ఆ తోరణానికి విశేషంగా ధూపం చెప్పాలి ఇందులో ఒక చిన్న ప్రశ్న ధూపము అంటే ఇప్పుడు మనం బయట మార్కెట్లలో కొనే ధూపాలు కరెక్ట్ అని అంటారు ఇంట్లో వేయడం చేస్తున్నారు కనుక వాసనలు బాగానే ఉంటున్నాయి కనుక దానివల్ల ఎలర్జీస్ రావట్లేదు కనుక వాడచ్చు లేదు మాకు బాగా మాకు దేశీయ వాళ్ళి ఆ రాయిల ఉండలా ఉండేటువంటి ఒరిజినల్ ధూపాన్ని తెచ్చుకుంటాం సాంబ్రాణిని తెచ్చుకుంటాం ఇంట్లో బొగ్గులు పెట్టుకుంటాం దాని మీద దీన్ని పొడి చేసుకుని అది వేసుకుంటాం మీ ఓపిక వేసుకోవాలి అక్కడ తోపిక లేదు అంత శక్తి లేదు అవి కొనేసుకొస్తాం రోజు ఒకటి వేస్తాం మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు వాసన కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ మీకు నెగటివ్ గా విసుగ్గా చిరాగ్గా అనిపిస్తే అది మానేయండి ఇంకో పద్ధతి ఎంచుకోండి అంతే అదొకటే సూపర్ అమ్మ నిజంగా అంటే ఎంతటి కష్టాలు ఉన్న వాళ్ళకైనా అక్కటి రెమెడీస్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అమ్మ